ఇమేజ్ న్యూస్కు తిరిగి స్వాగతం. స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే జాతా ముఖ్య ఉద్దేశ్యమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె కృష్ణవేణి అన్నారు. ఆలమూరు బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన జాతా కార్యక్రమానికి ఆమె పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఉన్నవాటిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలే తప్ప లేని వాటి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ ఆశా వర్కర్లపై జరుగుతున్న ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల అధ్యక్షులు సుశీల, సులోచన, నాగమణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు రామచంద్రపురం డివిజన్ పరిధిలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల జాతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు, హామీలు నేటికి అమలు చేయలేదు. మన పక్క రాష్ట్రంలో అంగన్వాడీలకి 10,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలో 7,000 రూపాయలు ఆశా వర్కర్లకి, మధ్యాహ్న పది పరిధిలో పనిచేసే కార్మికులకి 5,000 రూపాయలు వేతనం తదుపరి ఇస్తున్నారు. కానీ ఈ రోజు ఏంటంటే వేతనాలు అనేది కార్మికుల కోసం కాకుండా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రుల కోసం బాగా వేతనాలు మాత్రం పెంచుకున్నారు. కానీ మేము వేతనాల కోసం అడుగుతూ ఉంటే డబ్బులు లేవు, రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రశ్నిస్తూ ఉన్నాం, రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఇవాళ మంత్రులు ఇంటి అతలు, ఎమ్మెల్యేలు ఇంటి అతలు ఎలా పెంచుకున్నారు చెప్పి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగబోయే మండలాల్లో జరిగిపోయే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని, అలాగే జూలై 3వ తేదీన చెలో కలెక్టరేట్కి పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం అంతా కదలి రావాలని చెప్పేసి మేము ఈ రోజునే ఈ జాతర నిర్వహిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం కాని పక్షంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కొత్తపల్లి గ్రామంలో పెచ్చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై ఇమేజ్ న్యూస్లో ప్రసారమైన కథనం విదితమే. జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై పిఠాపురం ఏరియా ఇరిగేషన్ డిఈని ఇమేజ్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఆయన చెప్పిన విషయం ఇది. ఇమేజ్ రిపోర్టర్ నుండి ఫోన్ ఇరిగేషన్ డిఈ శేఖర్రావుకు వెళ్లడం, వివరాలు తెలిపిన అనంతరం తాను కొత్తపల్లి ఎంపీతో ఈ తవ్వకాలపై సంభాషించానని, అయితే ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ ఆదేశాల మేరకు వాకతిప్ప ఎలిమెంటరీ స్కూల్, కొత్తపల్లి ఎస్సీ కాలనీకి మట్టిని తోలి మెరక చేయిస్తున్నానని, దానిలో భాగంగానే పెచ్చెరులో తాను పురమాయించిన ట్రాక్టర్లు ప్రొక్లేన్తో మట్టిని తవ్వించేందుకు పూనుకున్నానని, అయితే సానా రాంబాబు మధ్యలో మట్టిని వేరే చోటుకు మళ్లించారని వైఎస్ ఎంపీ సత్యానందరెడ్డి తనకు తెలిపినట్లు డిఈ ఇమేజ్ కు వివరణ ఇచ్చారు. మీతో మాకు మట్టి తవ్వకాలకు అగ్రిమెంట్ వంటివి ఉండవని, నీటి సంఘం ప్రెసిడెంట్ సానా రాంబాబు తమకు తవ్వకాలకు సంబంధించి అగ్రిమెంట్ తీసుకోవాలని, లేని పక్షంలో తాము డిపార్ట్మెంట్ ద్వారా పనులకు రావాల్సిన సొమ్ములకు సంబంధించి నమోదు చేయమని తెలిపామన్నారు. ఇమేజ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే కొత్తపల్లి పెచ్చెరులో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు ఇరిగేషన్ ఏఈని పంపుతున్నట్లు డిఈ తెలిపారు. చెరువుగట్టు పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన 10 లక్షలతో నీటి సంఘం వారికి అవసరం లేకున్నా విధిగా తహసీల్దార్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో అనుమతి పత్రాన్ని తమకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. కొత్తపల్లి నీటి సంఘం ప్రెసిడెంట్ తమకు సహకరించక ప్రతి పనిని రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. వారు చేస్తున్న అనుమతులు లేని పనులకు అధికారులను బాధ్యులు చేయడం సక్రమమైన విధానం కాదని డిఈ అభిప్రాయపడ్డారు. ఎవరికీ సంబంధం లేదంటూనే కొత్తపల్లి పెచ్చెరులో తవ్వకాలు సాగిస్తున్న వాకతిప్ప ఎంపీటీసీ వర్గం, సానా రాంబాబు వర్గం మట్టిని లేఅవుట్ల స్థలాలకు, ఇంటి ఫిల్లింగ్లకు తరలిస్తూ పాఠశాల అభివృద్ధికి, నీటి ములిగే కాలనీలకు, శ్మశానాలకు, రైతులకు అందుబాటులో లేకుండా వారికి వినియోగించకుండా వైఎస్ ఎంపీ పేరును తెరపైకి తేవడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని ఇమేజ్ ప్రతినిధి ఇరిగేషన్ డిఈని ప్రశ్నించడంతో తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని, తక్షణమే పనులు నిలుపుదల చేసి నోటీసులు ఇస్తామన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చుట్టూ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, అంటే ఆయన ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారంటారు, అంటే మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈగా, పిఠాపురం డిఈగా అసలు మీరు ఒక అధికారిగా ఏం చెప్తారు దాని మీద? నేను పిఠాపురం డిఈగా గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నా పేరు శాష్ గారు. నీరు చెట్టు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈ పీపీసీ కాలువ కింద ఉన్న ఆయకట్టు అందరికీ నేనే డిఈని కాబట్టి నీరు చెట్టు పథకంలో నేను కాలువలు, స్ట్రక్చర్స్, అభివృద్ధి పనులకి గత సంవత్సరం అంతా పెట్టడం జరిగింది. చెరువులు ఏమి పెట్టాం, చెరువులు తవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ కెపాసిటీ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఆ పాండ్ కానీ ట్యాంక్ కానీ పెరుగుతుంది. సో అది పెరగడం వల్ల మాకు నీటి ఎద్దడి వచ్చిన టైంలో అవి ఆపద బాంధవుల్లాగా ఉపయోగపడతాయి. సిస్టమ్ ఫెడ్లో జనరల్గా కాలం ద్వారానే నీరు ప్రవహించేలాగా చూస్తాం. దానికి ఏ అడ్డంకులు ఉన్నాయో, సిల్ట్ ఉందో లేకపోతే ఏ స్ట్రక్చర్ని బాగు చేయాలంటే అన్ని విధాలకు మేము సిస్టమ్ అంతా బాగు చేసుకున్నాం లాస్ట్ ఇయర్ అంతా.
ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ లేదు. లాస్ట్ ఇయర్ మాత్రం వార్సస్ ఎరువు అనే ఒక చెరువు కమర్షియల్ పద్ధతిలో అంటే పీపీపీ మోడ్లో ఇవ్వడం జరిగింది. అంటే 30% ప్రజల అవసరాల కోసం, లేదా మన గట్లు పటిష్ట పర్సన్ కోసం 70% వాళ్ళ అవసరాల కోసం వాడుకునేటట్టుగా ఆ 70% పట్టుకెళ్లే దానికి 29 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ సేంద్రీయ ఛార్జీలు కట్టేలాగా ఇవ్వడం జరిగింది. దాదాపు 14 లక్షల రూపాయలు సేంద్రీయ రూపాయన మేము కలెక్ట్ చేయడం జరిగింది. అంత మట్టిని వాళ్ళు బయటికి పట్టుకెళ్ళి వాళ్ళు కమర్షియల్గా వాడుకున్నారు, అది అఫీషియల్గా ఇచ్చారు పీపీపీ మోడ్లో. కానీ ఈ సంవత్సరం పెట్టినవన్నీ కూడా నీరు చెట్టు పథకం కింద మిషన్ ఛార్జ్ ఇచ్చి గట్లు పట్టించడం కోసం, రైతుల కోసం ఎవరు వస్తే వాళ్ళు కన్వీన్స్ పెట్టుకుని వాళ్ళకి ఇవ్వడం కోసమే పెట్టిన పనులు ఉన్నాయి. దీంట్లో బయటికి కమర్షియల్గా వాడడానికి లేదు, అవకాశం లేదు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే శ్మశానాలు కానీ, బిల్డింగ్స్ కానీ, ఎస్సీ కాలనీస్ లేదా మైనార్టీస్ కాలనీస్ కానీ నింపడానికి ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ మాకు రిక్వెస్ట్ ఇస్తే మేము ఆ మట్టి కేటాయించడం జరుగుతుంది. లేకపోతే రైతులు ఎవరు వచ్చి అడిగినా సరే మేము కన్వీన్స్ వాళ్ళు పెట్టుకుంటే మేము మట్టి ఫ్రీగానే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు మీరు గత బదిలీ అయిపోయిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీరు కొత్తపల్లి గ్రామంలో ఉన్న పెచ్చరు మామూలుగా మట్టి తీతకు గాను ఒక 10 లక్షల రూపాయలు చిల్లర మీరు నిధులు మామూలుగా మంజూరు చేయించి ఉంచామని చెప్పేసి కలెక్టర్ గారు మంజూరు చేశారండి. 10 లక్షల రూపాయల విలువైన పనిని చేపట్టమని, ఆ చెరువులో డీసెంటింగ్ చేయమని, పూడికి తీయమని మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అయితే దానికి సంబంధిత డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు సానా రాంబాబు గారు వాళ్ళు అగ్రిమెంట్ అయిన మరుక్షణం నుంచి మేము దాన్ని మానిటర్ చేస్తాం. ప్రతి రోజు ఏ రోజు తవ్వకం ఆ రోజు ఏ రైతులు వచ్చే వాళ్ళకి మట్టి ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు ఆయన గడిచిన 3 రోజులుగా ఆయన అనాథరైజ్డ్గా మట్టి తెప్పేసినటువంటి కార్యక్రమం చేపట్టింది. దాన్ని మేము గుర్తించాము, కొంతమంది మాకు ఇవ్వడం వల్ల నేను కూడా ప్రత్యక్షంగా మా జేఈ గారిని పంపించి పర్యవేక్షిస్తాను. కమర్షియల్గా ఎలిమెంట్ లేదండి ఇందులో, ఎవరికి అమ్మడానికి కానీ ఈవెన్ డబ్ల్యూ ప్రెసిడెంట్ అయినా అమ్మడానికి హక్కు లేదు. కాదంటే కన్వీన్స్ ఈయన పెడితే కన్వీన్స్ ఛార్జెస్ మాత్రం ఆయిల్ ఛార్జెస్, రెంట్ ఛార్జెస్ తీసుకోవచ్చు. అంతే తప్ప కమర్షియల్గా ఆయన మిగుల్చుకోవడానికి, బిజినెస్ చేయడానికి లేదండి. రైతులు అన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే ఫ్రీ ఆఫ్ కాస్ట్. కన్వీన్స్ పెట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏ రైతన్నా పట్టుకెళ్ళవచ్చు. ఇక్కడ చెరువు చెట్టు పథకంలో అంటే ఏ పనులు దీంట్లో నిషేధం ఎలా అంటే, ఇప్పుడు ప్లాట్లకు కానీ ఏట్లతో చెప్పకూడదు అంటే, అంటే దేనికి మట్టి తోలకూడదు అంటే నీరు చెట్టు పథకంలో? నీరు చెట్టు పథకంలో జనరల్గా మన ప్రైవేట్ యూటిలైజేషన్ దేనికి వెళ్తాయంటే ఇటు కావాలకి మన లేఅవుట్లు వేసుకుంటే రోడ్ ఫార్మేషన్స్ కానీ, ప్లాట్లు బిల్డింగ్ కానీ పట్టుకెళ్తారు. సాధారణంగా మా చెరువులో అనేది ఒండ్రు మట్టి కాబట్టి వాటికి పనికిరాదు. ఏమైనా ఇటుకాం బట్టేలకి పనికి వస్తుందేమో తప్ప సంబంధిత ఏరియాలో ఇటుకాం బట్టేలకి ఏది మా మట్టి వెళ్ళకుండా మేము చూస్తాం. మా పని ప్రతిరోజు మానిటర్ అవుతుంది, ఏ రైతుకి వెళ్ళిందో లేకపోతే ఏ గట్ల మీద ఎంత వేసారో అనేది ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్ అయిన తర్వాత మేము చూస్తాం. కమర్షియల్ పద్ధతిలో పని చేపెట్టినట్టు వాళ్ళు దేనికన్నా ఎక్కడికన్నా తోలుకునేటువంటి లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఇది కమర్షియల్ ఎలిమెంట్ లేదు లేనిటువంటి పద్ధతిలో కొత్తపల్లి పెచ్చరు తవ్వకాలు చేపట్టాలి కాబట్టి ఇది ఇది బయటకు అనాథరైజ్డ్గా బయటకు వేరే లేఅవుట్లు కానీ వాటికి పంపాల్సిన పంపకూడదు. మేము అసలు పంపము, ఎలా చేయము. ఇది మీ గవర్నమెంట్ 29 రూపాయలు ఇచ్చి రేటు, మిషన్ రేట్ ఇచ్చి తవ్విస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ ఆస్తి కింద మేము వాయిస్తాం. ఈ ఆస్తిని కూడా మేము రైతులకి, రైతులు అనేవాళ్ళు పొలం నింపుకోవడానికి ఒండ్రు మట్టి కాబట్టి, సారవంతమైన మట్టి కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి, మా నీరు చెట్టు ఉద్దేశం కూడా అదే కాబట్టి రైతులందరికీ వాళ్ళకి కన్వీన్స్ పెట్టుకుంటే మేము ఫ్రీగా ఇస్తాం జరుగుతుంది, మా గట్లు పటిష్టం చేసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇందులో కమర్షియల్గా ఏ వ్యక్తికి కానీ ఎవరికి కానీ పంపించడానికి వీలదు. సంబంధిత డబ్ల్యూ ప్రెసిడెంట్ దీన్ని బాధ్యతలు చేస్తాం. ఇది కాదు, మట్టి తవ్వకం ప్రారంభించేశారు, ఎవరికి ఏ రకమైన ఇంటిమేషన్ లేదు. ఒక మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈగా మీకు ఏ ఇంటిమేషన్ లేదు అంటే వాళ్ళ యొక్క అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ప్రజాపరిషత్ అధికారి బిడిఓ గారు వారిని సంప్రదించినప్పుడు తనకేం సంబంధం లేనట్టుగా సమాధానం చెప్పడం అసలు మీరు మేము ఎలా భావించాలి? మీరు ఒక ఇరిగేషన్ అధికారిగా డిఈగా మీరు ఎలా భావిస్తారు? యాక్చువల్గా అయితే మాకు ఆయనకి పర్యవేక్షణ బాధ్యతలు ఏమంటారా? ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రతి పనిని అతను ఒక మండల స్థాయి అధికారిని వేశారు నీరు చెట్టు పథకానికి. ఆయన వర్క్లన్నీ ఆయన పర్యవేక్షించుకోవాలి. ఒకవేళ ఏదన్నా పని స్టార్ట్ అవుతుందంటే అగ్రిమెంట్ అయిన తర్వాతే స్టార్ట్ అవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చు. అంటే అది అగ్రిమెంట్ అయితేనే కానీ మాకు ఆన్లైన్లో అది అప్లోడ్ అవ్వదు, మేము పేమెంట్ ఇవ్వడం కూడా జరగదు అగ్రిమెంట్ అవ్వకపోతే. ఇది ఏదన్నా ఎవరన్నా వచ్చిన తర్వాత అనాథరైజ్ రిజర్వేషన్గానే ట్రీట్ చేస్తుంది. ఒక్క రైతు కాజలూరు మండలం చేదువాడ మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రామచంద్రపురం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాజలూరు మండలం
చేదువాడ మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు ఏర్పాటు చేసిన ఈ విందులో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి బోస్ ఇఫ్తార్ విందు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, బొడ్డపాటి సురేష్ కుమార్, సాదే నారాయణరావు, కడలి రాంపండు, మసీద్ కమిటీ నాయకులు ఎంఆర్ హుస్సేన్, అబ్జర్ హుస్సేన్, తాహిర్ హుస్సేన్, మిక్బుల్ తదితరులు పాల్గొన్నారు. ఇమేజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.